हाय नमस्ते वेलकम बैक टू अवर चैनल मगवा किचन एंड ब्यूटी टिप्स रेंडु टेस्टी टेस्टी गा उंडे कारपुल्लु एला चेयालो चूसेद्दाम। ओकटी शनगल पोड़ी इंकोटी कोब्बरि पोड़ी इदी इडली दोश उप्मा पोंगल देंट्लोकैना सूपर गा उंटाई। मुंदुगा शनगल पोड़ी कोसम ओक टी स्पून आयिल वेसुकोवाली। दांट्लोने 1 स्पून मिनपप्पु 1 स्पून पच्चि शनगलु धनियालु जीलकर्र వేసి మంటని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి। దీంట్లోని కొన్ని మెంతులు అలాగే 7-8 ఎండు మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి। కారాన్ని బట్టి చూసుకోండి, ఒకవేళ ఎక్కువ కారం ఉంటే తగ్గించుకోండి। దీంట్లోనే ఎండు కరేపాకు రెమ్మలు కూడా వేసుకొని వేయించుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లో ఒక 7-8 స్పూన్లు అవిసి గింజలు కూడా వేసుకొని వేయించుకోవాలి। ఇప్పుడు వీటిల్ని పొడి చేసుకోవడం కోసం ముందుగా మనం వేయించుకున్న ఎండు మిరపకాయలు మిక్సీ జార్లో వేసుకొని దాంతో పాటు 1 టీ స్పూన్ వరకు కల్లుపు వేసుకొని మిక్సీ చేసుకోవాలి। ఇప్పుడు మిక్సీ చేసుకున్న దీంట్లోనే కప్పు వరకు ఎండు కొబ్బరి వేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు కొన్ని తెల్లగడ్డలు వేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఈ పొడిని ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాం। మరీ మెత్తగా కాకుండా ఇట్లాగా కొద్దిగా కచ్చపచ్చగా మిక్సీ పేసుకోవాలి। ఇప్పుడు దీంట్లోనే మనం వేయించుకున్న అవిసి గింజలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వరకు శనగలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి। అన్ని ఒకేసారి వేసుకొని మిక్సీ వేసుకుంటే శనగలు తొందరగా మిక్స్ అవుతాయి, కానీ కొబ్బరి మాత్రం తొందరగా గ్రైండ్ అవ్వవు। అందుకని ఇలా విడివిడిగా వేసుకొని ఈ పొడులను కలుపుకుంటే సరిపోతుంది। అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే పప్పుల పొడి అలాగే శనగల పొడి రెడీ అయిపోయింది। ఈ పొడిని మనం ఏ ఫ్రైల్లోకైనా దొండకాయ గాని బెండకాయ కాకరకాయ క్యారెట్ బీట్రూట్ ఇట్లా వేటిలోకైనా చివరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పొడిని 2-3 స్పూన్స్ వేసుకుంటే టేస్ట్ సూపర్ గా ఉంటుంది। అలాగే ఇది 2-3 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అలాగే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। ఇప్పుడు కొబ్బరి పొడి కోసం ముందుగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర అలాగే ధనియాలు వేసుకొని వేయించుకోవాలి। మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి। దాంట్లోనే ఒక 7-8 వరకు ఎండు మిరపకాయలు వేసుకొని అవి కూడా వేగిన తర్వాత కొన్ని ఎండు కరేపాకు రెమ్మలు కూడా వేసుకొని వేయించుకొని పక్కన ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లో 1 కప్పు వరకు మినపప్పు వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి। ఇలా ఎర్రగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లో తీసి పెట్టుకొని చల్లారనిద్దాం। ఇప్పుడు పొడి ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా వేయించుకున్న ఎండు మిరపకాయలు మిక్సీ జార్ లో వేసుకొని దాంతో పాటు 1 టీ స్పూన్ వరకు కల్లుపు వేసుకొని వాటిని మిక్సీ చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। తర్వాత దీంట్లోనే ఒక గుప్పిడి వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి। మరి మెత్తగా కాకుండా ఇలాగా కొద్దిగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని ఒక సెపరేట్ గిన్నెలో తీసి పెట్టుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్ లో మనం వేయించుకున్న మినపప్పు కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి। ఇప్పుడు ఈ మిక్సీ వేసుకున్న పొడిని మనం ఇందాక తీసి పెట్టుకున్న కొబ్బరి పొడిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మరొకసారి రెండిటిని కలిపి మిక్సీ జార్ లో వేసుకొని లైట్ గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది। మన కొబ్బరి పొడి రెడీ అయిపోయినట్టే। ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి పొడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రెండు రకాలైన కారపొడులు రెడీ అయిపోయినాయి। మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।